కలిసి విడిపోదాం అనుకుంటున్నారా ఒకవేళ అదే మీ అభిప్రాయం అయితే భార్యాభర్తలు ఒక పిటిషన్ని ఫ్యామిలీ కోర్టులో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ బి కింద మీరు దాఖలు చేసుకోవాల్సి వస్తుంది పది రూపాయల కోర్ట్ ఫీజు ఇంటి నంబరు ధృవీకరించడానికి ఒక ధృవపత్రము మీ వయస్సుల్ని ధృవపరచడానికి ధృవీకరణ పత్రం మీకు మ్యారేజ్ జరిగింది అనే అంశాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ధృవీకరణ పత్రం ఈ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్సు తర్వాత మీ మధ్యన పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్సు తర్వాత మీరు ఏవైనా ఈ ఇచ్చిపుచ్చుకోటాలు కనుక ఉంటే గనక మీ మధ్యలో వాటి విషయాలు ఒక అగ్రిమెంటు మీరు మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఒకటి తయారు చేసుకొని ఈ మెమొరాండమ్ని కనుక మీరు కోర్టులో ఫైల్ చేసి ఇలా మేము ఈ ఇద్దరం కూడా మ్యూచువల్గా పరస్పరం అంగీకారంతో విడిపోదాం అనుకుంటున్నాము ఇందులో మేము ఎటువంటి కుమ్మక్కు అయ్యి ఈ పిటిషన్ దాఖలు చేయట్లేదు అనే ఒక అంశాన్ని అందులో జత పొందుపరిచి అంశాన్ని మీరు కనుక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లయితే చట్ట ప్రకారము ఫ్యామిలీ కోర్టుకి మ్యూచువల్ డైవర్స్ చేయడానికి కనీసముగా ఆరు నెలలు మ్యాక్సిమమ్గా ఏడాదిన్నర సమయము చట్ట ప్రకారంగా ఉంది కాబట్టి ఇంకా మినిమంగా ఉంది కాబట్టి ఆరు నెలల సమయం గ్యాప్ అయితే కంపల్సరీ కావాల్సిందే ఆ గ్యాప్లో వీళ్ళిద్దరికీ గ్యాప్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేస్తుంది వీళ్ళిద్దరి మధ్యన జరిగిన వివాహాన్ని రద్దు చేయడం జరుగుతుంది అందులో మీరు కోరుకున్న ప్రకారంగా ఏమైనా ఉంటే మరి కోర్టు అడుగుతుంది ఆ కోర్టు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి నాకు రావాల్సిన సొమ్ములు వచ్చినాయి పిల్లల విషయం మేము ఇద్దరం పరస్పరంగా అంగీకరించుకున్నాము అని కనుక తెలియజేసినట్లయితే ఆ ఫ్యామిలీ కోర్టు వీళ్ళకి విడాకులు మంజూరు చేస్తుంది